नमस्कार व्यवसाय रंगा असंधान चयनी पनी आहार पथकों द्वारा तीस गोतुची मट्टी द्वारा वच्ची नागरू रूपये तो संतृप्ति चंदतना कार्मिकूली आ गोतुची मट्टी की मरीत मट्टी आ मट्टी अम्मकनी नागर रानकनी को संपादि व्यापारस्डू लेदा ग्राम पेदार కానీ మట్టిని నమ్ముకున్న రైతన్న మాత్రం నిస్తేజంతో మట్టి కొట్టుకొని పోతూనే ఉన్నాడు. ప్రస్తుత వ్యాపార రంగం లేదా రైతన్న ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో వ్యాపారాన్ని చేస్తున్నాడు లేక చేయలేకపోతున్నాడు అనేది నిన్నటి వీడియోలో చాలా వివరంగా చెప్పాను. ఈ వీడియోలో నేడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ మూడు చట్టాలు వ్యాపార రంగాన్ని ఏ విధంగా ఆదుకోబోతున్నాయి, కష్టాల్లో ఉన్న రైతన్నకి ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి లేదా ఏ విధంగా కష్టాల్లోకి నెట్టబోతున్నాయి అనే వివరాలను ఈ వీడియోలో చర్చిద్దాము. చూస్తూనే ఉండండి. చేసినటువంటి ఈ బ్యాక్‌గ్రౌండ్ అంతా చెప్పా. ఈ బిల్లులు ఏం చెప్తున్నాయంటే ప్రభుత్వానికి సప్లై చేయాల్సిన అవసరం లేదు, లెవీలో ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి అమ్మాల్సిన అవసరం లేదు. సో మీకు నచ్చిన వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఇది రైతు హర్షించాల్సిన విషయం. రెండోది ఈ రైతులు మార్కెట్ యార్డ్లోకి తీసుకెళ్ళడం వల్ల అక్కడ మార్కెట్లో ఉన్న లైసెన్స్డ్ వ్యాపారస్తులు, అక్కడ ఉన్న దళారులు, అక్కడ ఉన్న పెత్తందారులు అందరూ ఒక జుంటా కింద ఒక రింగ్ కింద ఏర్పడి ఆ రైతులకి తక్కువ ధరకి మోసం చేసి తీసుకోవడం, నాలుగేసి రోజులు రైతులు పడిగాపుల్లో పారడం, కళ్ళాల్లో వర్షాన్ని తడిచిపోవడం ఇవన్నీ చూస్తున్నాను. అటువంటి వ్యతలు లేకుండా రైతు మార్కెట్ యార్డ్లోకి అమ్మాల్సిన అవసరం లేదు. నచ్చినట్టు అమ్ముకున్నా అసలు మార్కెట్ యార్డ్కి వెళ్ళి రైతులే చాలా తక్కువ మంది పోలి వెళ్ళినా వాళ్ళ అవసరం లేదు, లేదు ఈ చెస్సలు కట్టాల్సిన అవసరం లేదు. అది కూడా హర్షించాల్సిన విషయం. ఒకడు 100 రూపాయలు పండించిన పంట మార్కెట్ యార్డ్కి తీసుకెళ్తే వాడికి 800 వస్తుంది, 800 అయితే 700 వస్తుంది అనుకుందా. ఆ 700 100 రూపాయలు ఆ మార్కెట్ యార్డ్ దళారులకి కమిషను, ఇంకొక 100 రూపాయలు మార్కెట్ ఏదో ఒక 50 రూపాయలు మార్కెట్ యార్డ్ కమిషను, మళ్ళీ ట్రాన్స్పోర్టేషను. ఆ రైతుకి చేతికి వచ్చేది 500 రూపాయలు విలువ గల అక్కడ 1000 రూపాయలు విలువ గల పంటకు 2000 ఖర్చు పెట్టాడు రైతు, కానీ ఆ పంట విలువ 1000 రూపాయలు, కానీ అతని చేతికి వచ్చేది 500. ఈ పరిస్థితులు లేకుండా ఈ చట్టాల వల్ల రైతులకి ప్రయోజనం ఉంటుంది. రెండోది ఈ కాంట్రాక్ట్ వ్యాపారం వల్ల ధరను ముందే నిర్ణయిస్తాము. సో రైతు ఆ పర్టికులర్ కాంట్రాక్ట్ కార్పొరేట్ కంపెనీ ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేసి దాని ప్రకారం పంట పండిస్తే ఆ రైతు కార్పొరేట్ కంపెనీకి ఉంటుంది కాబట్టి రైతు ధర ముందే నిర్ణయిస్తుంది కాబట్టి రైతు మోసపోవడం అన్నది కూడా చెప్పుకోవడానికి చాలా బాగుంది. కరెక్ట్గా జరిగితే బాగానే ఉంటుంది, కానీ కార్పొరేట్ కంపెనీలు ఏ విధంగా కొంటాయని మనం చూస్తూనే ఉన్నాము. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ ప్రభుత్వం చెప్తున్నట్టు ఈ రైతుల పరట వరము కరెక్టే. ఈ రైతు తన పొలాల్లోంచి పంటను బయటికి తీసుకొచ్చుకోవడమే కష్టం, అక్కడి నుంచి పక్క ఊరు తీసుకు మార్కెట్ దగ్గర తీసుకెళ్ళడమే చాలా కష్టం. ఆ తీసుకెళ్ళినోడు రోడ్డు మీద టమాటాలు పోసేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో వాడు వేరే రాష్ట్రాన్ని తీసుకెళ్లే పరిస్థితి రైతుకు ఉందా, ఆ స్తోమత ఉందా? ఈరోజు రైతు వ్యవసాయ క్షమతం యొక్క సైజ్ ఎంత? ఎకరం నుంచి 2.5 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతే ఎక్కడో ఒకడు ఉన్నాడు. ఇటువంటి ఎకరో 2 ఎకరాలు రైతు కన్యాకుమారి కాశీ ఎక్కడ తీసుకెళ్ళి అమ్మగలడు? అమ్మలైనప్పుడు ఈ చట్టాలు రైతుకి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది పెద్దలు చెప్పాలి. రెండోది ఈ విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా అసలు ఈ పని ఎక్కి ఆహార పథకం అనేది తీసుకురావడం వల్ల వ్యవసాయ రంగానికి ఏ విధంగా నష్టం వచ్చింది, దీన్ని ఏ విధంగా సరిదిద్దాలి, ఈ పనికి ఆహార పథకం వల్ల 2 లక్షల కోట్లు ఇప్పుడు ఖర్చు అయింది, దానివల్ల ఎంతవరకు వనరులు ఇది ఒక ప్రొడక్టివిటీ వచ్చింది, దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పెద్దలు కూడా చెప్పాలి. చెప్పకుండా మేము గుడ్డుగా విమర్శిస్తామంటే ప్రజలు ఎంతవరకు హర్షిస్తారనేది ఆలోచించాలి. ఈ బ్యాక్గ్రౌండ్లో ప్రభుత్వమో రైతుల పాలిట వరం అంటుంది, ప్రతిపక్షాలు శాపం అంటాయి. అసలు దీన్ని బేరీజ్ వేసుకున్నప్పుడు ప్లస్ ఉంది ఖచ్చితంగా కార్పొరేట్ కంపెనీలు ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం వల్ల అన్నీ సక్రమంగా జరిగితే మంచిదే, కానీ కాంట్రాక్ట్ కంపెనీ కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే 200 పేజీల అగ్రిమెంట్, మనం ఒక హోమ్ని 1 లక్ష రూపాయలు పర్సనల్ లోన్ తీసుకుంటేనే 58 పేజీలు 100 పేజీలు సంతకం మీద అగ్రిమెంట్ సంతకం చేయాలి, చదువుకున్న వాళ్ళు మనమే చదవం, ఏదో 2-3 క్లాసులు చదువుతాం. అటువంటిది ఈ కార్పొరేట్ కంపెనీ వ్యవసాయదారుడితో కాంట్రాక్ట్ వ్యవసాయ అగ్రిమెంట్ చేసుకుంటే 1.25 లక్షల క్లాజులు ఆ రైతు చదివే పరిజ్ఞానం రైతుకు ఉందా? ఉండకపోతే మళ్ళీ దళారీని ఆశించాలి. అప్పుడు ఈ దళారీ వ్యవస్థ ఏ దళారీ వ్యవస్థను తీసేయడం కోసం బిల్లులు తీసుకొచ్చారో, రేపు ఆ దళారీ వ్యవస్థ ఉంటుంది లేదని గ్యారంటీ ఏంటి? ఈ కార్పొరేట్ కంపెనీలకి రైతుకి సంధానకర్తగా మళ్ళీ ఒక దళారీ వస్తే ఆ దళారీకి కమిషన్ అటు కార్పొరేట్ కంపెనీ ఇచ్చుకోవాలి, ఇటు రైతు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి లేదా?
రెండోది ఈ కార్పొరేట్ కంపెనీ వ్యాపారం వల్ల రేపొద్దిన వరదలు వచ్చినా పంటలు నాశనం అయినా లేదా రంగు మాడిపోయిన ధాన్యం ఉన్నా ఇటువంటి వచ్చిన ధాన్యాన్ని కార్పొరేట్ కంపెనీలు కొంటాయా? అగ్రిమెంట్ ప్రకారం ఏ గ్రేడ్నే కొంటాను, నేను సి గ్రేడ్ని కొన్నా లేదా సి గ్రేడ్ పావలాకే కొంటానంటే ఆ రైతు పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించేది, ఈరోజు కూడా కిషన్ రెడ్డి గారు చెప్పారు ప్రకటిస్తామని. అది ఎంతవరకు సబబో, కొత్త యాక్ట్లు ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో తెలియదు. ఒకవేళ ఇస్తే మద్దతు ప్రకటిస్తే మద్దతు ధరకి కార్పొరేట్ కంపెనీలు కొంటాయా? ఈ కార్పొరేట్ కంపెనీకి వ్యవసాయదారుకి జరిగే కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో ఆ మద్దతు ధర క్లాజ్ ఎలా ఇంక్రిమెంట్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది? లేదా ఈ ప్రభుత్వానికి అమ్మక్కర్లేదు, రైతులు మీరు ఎక్కడ ఇష్టం వచ్చిన కొనుక్కోవచ్చు అంటే ఈ సౌకు ధరల దుకాణాల ద్వారా అమ్మాల్సిన రైతుకి ఈ సివిల్ సప్లైస్కి ఫుడ్ కార్పొరేషన్కి సప్లైస్ ఎక్కడి నుంచి వస్తాయి? లేదా ప్రైవేట్ కంపెనీల నుంచి కొనుక్కుందామంటే రైతుల నుంచి పావులా కొంటారు వాళ్ళు, గవర్నమెంట్ రూపాయి కమ్మితే మళ్ళీ 75 పైసలు ఖర్చు ప్రభుత్వాందే కదా, ఆ ప్రభుత్వం ప్రజలదే కదా. ఇవన్నీ కూడా శేష ప్రశ్నలు. బిల్లు నేను తప్పు అని అంటే బిల్లు వల్ల ప్రయోజనాలు చెప్పా, సక్రమంగా చేస్తే ఆ అగ్రిమెంట్ రైతుకి అర్థం కాకపోతే ఇప్పుడు కావాల్సిన అప్పు అంతా కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చి అంటాడు. మళ్ళీ పాత కంపెనీలు ఫస్టే చెప్పినారు, పాత సినిమాల్లో స్టోరీ, ఊర్లో పెత్తందారు కర్ణం మునసీబు కలిపి అప్పుల్లో కూరిపోయిన రైతులకు మోసం చేసి తప్పుడు కాగితాల మీద సంతకాలు పెట్టి పండించిన పంటను తీసేసుకుని చివరికి పొలాలు ఎలా హ్యాండ్ఓవర్ చేసుకున్నారో అదే పరిస్థితి రేపు ఒక 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలు 50 సంవత్సరాలకు రాబోతున్నదా? వస్తే అప్పుడు రైతుల పరిస్థితి ఏంటి? కార్పొరేట్ కంపెనీల కబంధ హస్తాల్లోకి వ్యవసాయ రంగము, వ్యవసాయ రైతుల చేతుల్లో ఉన్న పొలాలు జారిపోబోతున్నాయా? లేదు అంటానికి అసలు వివరంగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు కార్పొరేట్ కంపెనీల క్లాజల్ని చదివే పరిజ్ఞానం ఉందా? అసలు కార్పొరేట్ కంపెనీ నాకు ఈ పంటే కావాలి, ఈ పంటను నేను కొన్నంటే రేపు పొద్దున సమాజానికి కావాల్సిన పంట రైతు ఎలా పండిస్తాడో, ఒకవేళ పండితే వాళ్ళు కొనరో. ఇప్పుడు సమాజం పరిస్థితి ఏంటి? కార్పొరేట్ కంపెనీ ఎప్పుడు కూడా ఇప్పుడు పార్టీస్ ఉంది, లాభాన్ని వచ్చిన రూట్లో నడుపుతాడు, నష్టాన్ని వచ్చిన రూట్లో నడపడు. ఆ కార్పొరేట్ కంపెనీ కూడా తనకు ఏది పంట కావాలో అదే కొంటాడు, కానీ నాకు అవసరం లేని పంట కొంటా. అప్పుడు సమాజానికి కావాల్సిన ఈ ఆహార ఉత్పత్తుల సంగతి ఏంటి? ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లు ఏమవుతాయి? ఇప్పుడు వ్యవసాయ రంగం అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది, ఈ స్టేట్ గవర్నమెంట్లోంచి సెంట్రల్ గవర్నమెంట్కి కంట్రోల్కి వెళ్తుంది. ఇప్పుడు మార్కెట్ యార్డుల ద్వారా వచ్చిన కమిషన్ స్టేట్ గవర్నమెంట్ రావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్ చేతులు ఎత్తేసి మా వ్యవసాయ సంఘం సంబంధం లేదని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు కానీ ఈ ఆంధ్ర ప్రభుత్వం రైతు భరోసా లాంటి పథకాలు ఇవ్వడం మానేస్తే రైతుల పరిస్థితి ఏంటి? రేపు పొద్దున ఏ రుణమాఫీ, రైతుల నష్టాల్లో ఉన్నప్పుడు రుణమాఫీ ద్వారా లేదా రైతులకు ఇచ్చిన పెన్షన్ లాంటివి స్టేట్ గవర్నమెంట్లు ఇవ్వకపోతే ఆ రైతుల పరిస్థితి ఏంటి? ఈ ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటిస్తానని అంటున్నా కానీ ప్రకటించకపోతే పరిస్థితి ఏంటి? ఈ కార్పొరేట్ రంగం మీద కంట్రోల్ తప్పితే ఈ రైతుల పరిస్థితి ఏంటి? ఇటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ సెక్టార్ చేతుల్లోకి, ఈ కార్పొరేట్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ లేదా ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి ఈ రైతులు, రైతుల వ్యవసాయం, రైతుల పొలాల చేతుల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ పాత సినిమాలో స్టోరీలాగా ఈ పరిస్థితులు వస్తే ఈ పొలాలన్నీ రైతుల్లోకి వెళ్ళిపోతుంటే మళ్ళీ పాత 100 సంవత్సరాల క్రితం ఏ పెత్తందారి వ్యవస్థ ఉందో అదే పెత్తందారి వ్యవస్థలోకి జారిపోతున్నామా? ఇవన్నీ కూడా సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకకుండా ఈ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కూలీల సమస్యను పరిష్కరించకుండా, రైతులు ఎదుర్కొంటున్న రుణం లభ్యత అనే సమస్యను పరిష్కరించకుండా, రైతులు ఎదుర్కొంటున్న ఇన్పుట్స్ ధరలు తగ్గకుండా, రైతులు వ్యవసాయం చేయడానికి అనుకూలమైన పరిస్థితి కల్పించకుండా, నీటి లభ్యత లేకుండా, ప్రాజెక్టులు నిర్మించకుండా, ఓన్లీ పండించిన తర్వాత ఇదిగో సౌకర్యాలు కల్పిస్తాము అంటే అది ఎంతవరకు లభ్యత? నేను ఈ ప్రశ్నలకు అన్నింటికి సమాధానం దొరకకుండా, ఈ ప్రశ్నలు అన్నింటికి సమాధానాలను వెతకకుండా, ఈ ప్రశ్నలన్నింటికి ఈ ప్రశ్నల మీద ఉన్న అనుమానాలను నివృత్తి చేయకుండా ఉన్నంతసేపు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాలు కూడా రైతులు పాలిట కంటే ఆ కార్పొరేట్ కంపెనీల మీద, ఆ ప్రైవేట్ వ్యాపారులకి చుట్టంగాను వాళ్ళ పాలిట ఏమైనా వరంగాను ఉండబోతున్నదా అనేది ఒక్కసారి ఆలోచించండి. జై హింద్.